ఆర్బీన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ఎన్నికల రణరంగంలో గెలిపే లక్ష్యంగా ఆయా పార్టీలు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రచార పర్వాన్ని ముమ్మరం చేశాయి లీడర్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఒకరికి మించి ఒకరు తగ్గేది లేదంటూ మరి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి వారి సమస్యల్ని వింటున్నారు హామీలు గుప్పిస్తున్నారు మరి ఇక రాష్ట్రంలో రాష్ట్రవ్యాప్తంగా చూసినట్లయితే మన భూపాలపల్లి సెగ్మెంట్ ఎప్పటికీ ఇక్కడ రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి ఎందుకంటే ఆయా పార్టీలో బలమైనటువంటి లీడర్లు ఉండడమే దానికి కారణం ఇక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నేత గండ్ర సత్యనారాయణరావు చివరి రక్త బొట్టు వరకు మరి ప్రజాసేవకే అంకితం అంటూ చెప్పినటువంటి ఆయన మరి ఏఎఫ్బి పార్టీ నుంచి పోటీ చేసి సాధారణ వ్యక్తులకే కాదు మరి రాజకీయ నాయకులకు కూడా బలగం ఉంటే విజయ తీరాలను తాకొచ్చు అంటూ రెండవ స్థానానికి పరిమితమయ్యారు మరి ప్రస్తుతం పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోనిస్తున్నటువంటి అభ్యర్థి భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ గండ సత్యనారాయణరావు ఆర్బీని స్టూడియోలో ఉన్నారు నమస్తే సార్ ముఖ్యంగా మరి ఈ ఇంటర్వ్యూ అనేది ఒక బోల్డ్ ఇంటర్వ్యూ మరి ప్రశ్నల వర్షం గుప్పించడానికి నాతో పాటు మా కోయాంకర్ సందీప్ కూడా ఉన్నారు ఓకే మొత్తానికి ఇంతకుముందు చెప్పుకున్నట్టు బలగం మరి సత్యనారాయణరావు బాలేంటి బలగం ఏంటి అంటే ఏం చెప్తారు నేను విద్యార్థి దశ నుంచి ప్రజా సమస్యలు తీర్చడమే నా యొక్క ఆశయం అదే నా బలగం అదే నా వృత్తి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి నేటి వరకు కూడా ప్రజా సమస్యలే వృత్తి వ్యాపారంగా ఎంచుకొని పనిచేసే వ్యక్తిని ఈరోజు నాకు రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పద్దెనిమిదిలో కానీ సుమారు అరవై వేల ఓట్లు ప్రజలు నా వెనుక ఉండడమే నా బలం ఈరోజు నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఒక గ్రామ సర్పంచ్గా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒక జడ్పీటీ సభ్యునిగా వరంగల్ మరి జిల్లా అధ్యక్షునిగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఈ నియోజకవర్గ అన్ని వర్గాల ప్రజలు నా వెనుక అన్నాని వెంట ఉంటామని చెప్పి అరవై వేల ఓట్లను నాకు అండి అండదండలుగా అందించడమే నా యొక్క బలము కార్యకర్తలే నా అండ ఈరోజు ఈ నియోజకవర్గ కార్మికులు బడుగు బలహీన వర్గాల ప్రజలు మరి గండసత్తన్నకు మంగళారతలు బట్టి ఈరోజు అన్నం మీ వెంట ఉన్నామని చెప్పి మరి లక్షలాది రూపాయలు ఇచ్చి నువ్వు ముందుకు నడుపుని నడిపించడమే నా ఈ నియోజకవర్గ ప్రజల అండ వాళ్ళ అండదే నాకు కోట్లాది ఆస్తిగా నేను భావిస్తూ ఈ నియోజకవర్గ సమస్యల పట్ల అనునిత్యం విద్యార్థి దశ నుంచి నేటి వరకు ఈరోజు ప్రజా సమస్యల పట్ల మరి నా వృత్తి వ్యాపారంగా ఎంచుకొని పనిచేసేటువంటి వ్యక్తిగా నేను ఉండడమే నా యొక్క లక్ష్యం మొత్తానికి ఎన్నికల సంగ్రామానికి సమయం దగ్గర పడుతుండటంతో ఇప్పటికే ఆయా పార్టీలన్నీ కూడా ప్రజల క్షేత్రంలోకి వెళ్ళి మరి వాళ్ళ సమస్యలు వింటున్నారు హామీలు ఇస్తున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి నిత్యం ప్రజల్లో ఉంటున్నారు ప్రజల్ని కలుస్తూ ఉన్నారు మరి ప్రచారం ఎలా సాగుతుంది స్పందన ఎట్లా ఉంది ప్రజలకు సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము రెండుసార్లు సార్లు వచ్చి దశాబ్ది ఉత్సవాలు చేసి ఈరోజు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు కూడా పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది బీఆర్ఎస్ పట్ల ప్రజలకు పూర్తిగా విశ్వాసం కోల్పోయారు ఈరోజు మరి దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పుకోవడము దళిత కుటుంబానికి ఎకరాల భూమి ఇస్తా అని ఇంటికి ఉద్యోగం ఇస్తా అని ఇవ్వకపోవడం ఈరోజు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అని ఇవ్వకపోవడం ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరు గార్చడం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించకపోవడం అనేక వాగ్దానాలు మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు ఈ రాష్ట్రంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని డెబ్బై రెండు వేల కోట్లు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పంటలు నష్టపోతే అధిక వర్షాలు అకాల వర్షాలతో నష్టపోతే నష్టపరిహారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇల్లు గాలిపోతే అయ్యే ఇల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధిక వర్షాలతో నష్టపోయినప్పుడు ముఖ్యమంత్రులు మంత్రులు వచ్చి రైతులకు భరోసా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కనుక ఈరోజు తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద నీ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి పూర్తి విశ్వాసము నమ్మకం ఉంది ఈరోజు మా యొక్క సోనియా గాంధీ గారు ఏదైతే తుక్కు కూడా హైదరాబాద్ బహిరంగ సభలో చెప్పినటువంటి మాటలను కూడా ఈరోజు ఆరు గ్యారంటీ కార్డ్స్ను పూర్తిగా ప్రజలు విశ్ విశ్వసిస్తున్నారు నమ్ముతున్నారు ఆ నమ్మకాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడే మాకు అవకాశాలు పనులు జరిగినాయి మళ్ళీ రేపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకు మేలు జరుగుతుంది అనే విశ్వాసము ప్రజల్లో ఉంది ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ హామీలను ఆ ఆరు గ్యారంటీ హామీలకు రాష్ట్ర బడ్జెట్ సరిపోదు అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకుల వాదన దీన్ని మీరు ఏ ఏ విధంగా ఈరోజు రిటైర్డ్ ఐఎస్ మురళి లాంటి వ్యక్తులు అనేక మట్టి మేధావులు కవులు కళాకారులు ఈరోజు ఉన్నటువంటి బడ్జెట్తోని సోనియా గాంధీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ పథకాలను నడపవచ్చు దీన్ని ఈజీగా పేద ప్రజలకు ఇవ్వవచ్చు అనేది ఈ తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రజానికం చెప్తా ఉన్నారు ఈరోజు కేసీఆర్ ఐదు లక్షల కోట్లు అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష అరవై వేల కోట్లు మరి డిజైన్ చేసి ఈరోజు మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నటువంటి ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఒక ఇంటికి ఒక ఎకరానికి కూడా తాగునీరు అందించలేనిటువంటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వము కొనసాగుతూ ఉంది ఆరు గ్యారంటీ కార్డులు తప్పకుండా ఈరోజు మే మేము ఆలోచన లేకుండా ఇచ్చినటువంటి వాగ్దానాలు కాదు ఈ రాష్ట్ర బడ్జెట్ను బట్టి మరి అమలు చేసేటువంటి ఆలోచన ఉన్నందునే ఈ సిక్స్ గ్యారంటీ కార్డులను మరి ప్రకటన చేయడం జరిగింది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఓకే గారు మీరు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా నిపుణులు అమలు చేస్తామని మీరు కుండభద్ర కొట్టి అయితే మంత్రి కేటీఆర్ మాత్రం దీనిపైన ఒక ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి అసలు వ్యారంటీ అయిపోయింది గ్యారంటీలతో అధికారంలోకి ఎలా వస్తారు అంటే చెప్తున్నారు దీనికి మీ సమాధానం ఏంటి ఇప్పుడు కవిత మాటలు అనేది రాష్ట్ర ప్రజలకు అయిపోయింది ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ చెప్పింది అధికారంలో ఉన్నప్పుడు పనిచేసి చూపెట్టింది ఇప్పుడు కూడా ఈ ఉన్న బడ్జెట్ పెరిగిన బడ్జెట్కు అనుకూలంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఈరోజు కార్మికులు కర్షకులు బరు బడుగు బలైన వర్గాల ప్రజలు కూడా ఇబ్బందులు ఉన్నారని అన్ని ఆలోచన చేసే ఇది సాధ్యమైనటువంటి పనులే చెప్పడం జరిగింది ఈ విషయాలు కూడా కర్ణాటక ప్రభుత్వంలో మేము ఇరవై ఐదు వందల క్వింటాల్ వడ్లు కొంటున్నాం ఛత్తీస్గఢ్లో అక్కడ బ ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాం ఐదు వందలకే సిలిండర్ కూడా ఇస్తున్నాం చెప్పినటువంటి అక్కడ ఐదు గ్యారంటీ కార్డులు ఆ ప్రభుత్వంలో అమలు చేస్తున్నాం ఇక్కడ కూడా ఆరు పథకాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ బడ్జెట్కు అనుకూలంగా నిపుణులతో మేధావులతో చర్చించి ఈరోజు అమలు చేసి తీరుతాం రాజకీయ కక్షతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి ఆలోచన ఉందని కాంగ్రెస్ పార్టీ మీద బుర్జ చల్లటానికి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసేటువంటి దుష్ప్రచారం తప్ప ఇది కాంగ్రెస్ పార్టీ చెప్పింది గతంలో చేసింది ఇప్పుడు కూడా అమలు చేసి తీరుతుంది అంటే ప్రధానంగా మీరు చెప్పినట్టు అధికారంలోకి వస్తామని చెప్తున్నారు అయితే మాత్రం ఎక్కడ ఏ సభ పెట్టినా కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని విమర్శలు చేస్తూ మునిగిపోయి నావా చెప్తూనే మరి టార్గెట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ మీద ప్రతిసారి కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ కవిత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు విమర్శ చేస్తున్నారంటేనే కాంగ్రెస్ పార్టీని చూసి వాళ్ళకు వణుకు పడుతుంది భయం ఇస్తుంది ఎందుకంటే తెలంగాణలో ఒక చరిత్ర ఉంది గతంలో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ పది సంవత్సరాలు వరుసగా చేసింది కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు చేసింది మళ్ళీ తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం రెండుసార్లు అధికారంలో ఉంది ఇచ్చిన మాట ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు పూర్తిగా వైఫల్యం చెందినరు కేసీఆర్ ప్రభుత్వం మీద ఈరోజు పేదోళ్ల భూములు గుంజుకోవడం దోసుకోవడం దాచుకోవడం ఈరోజు భూ కబ్జాలు చేయడం ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకి ముఖ్యమంత్రులుగా వివరించి పోలీసులను అధికారులను అడ్డం పెట్టుకొని దోసుకొని ఈరోజు వందల కోట్లు సంపాదించారు ఆ వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి ఆలోచన ఉందని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లి ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం గతంలో అధికారంలో ఉన్నప్పుడు మనం చెప్పిన మాట అమలు చేసినాం రేపు ఆరు గ్యారంటీ కార్డులు కూడా అమలు చేసి తీరుతాం అధికారంలోకి రావడం ఖాయం కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు తర్వాత ఆ కర్ కర్ణాటక రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో ఆ గెలుపు ప్రభావం అనేది తెలంగాణ రాష్ట్రం మీద ఎంతవరకు ప్రభావం చూపింది దీన్ని ఏ విధంగా మీరు మీకు అనుకూలంగా మార్చుకొని తెలంగాణ రాష్ట్రంలో గెలవడానికి మీరు ముందుకెళ్ళబోతున్నారు కర్ణాటకలో ఖచ్చితంగా గెలుపు తెలంగాణ మీద ఆ ప్రభావం పడుతుంది ఈరోజు మధ్యప్రదేశ్ ఎన్నికలు జరిగిన కర్ణాటక ఎన్నికలు జరిగిన రేపు ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మోడీ కేసీఆర్లో ఉపకార్య ఒప్పందం చేసుకున్నారు ఈరోజు ఖచ్చితంగా ఈరోజు కర్ణాటక ప్రభావం తెలంగాణ మీద పడుతుంది అక్కడ ఐదు గ్యారంటీల పథకము సక్సెస్ అయింది ఇక్కడ సిక్స్ ఆరు పథకాలు సోనియా ఇచ్చినటువంటి పథకాలు కూడా కాంగ్రెస్ పార్టీ వల్లనే పనులు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ వల్లనే మరి అమలైతే అనేది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజానికంలో అన్ని వర్గాలలో ప్రజలలో విశ్వాసాన్ని పూర్తిగా నింపుకున్నారు అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు మీరేమో మోదీ కేసీఆర్ ఇద్దరు కార్య ఒప్పందం చేసుకున్నారని మీరు అంటున్నారు నిన్న జరిగిన ఇందూరు సభలో మోడీ ఏమన్నారంటే కేసీఆర్ని కేసీఆర్ ఇండియాలోకి వస్తా అన్న కానీ మేము తిరస్కరించామని అంటున్నారు ఇప్పుడు కేసీఆర్ ఎంఐఎం మోడీ మూడు సభలు పెట్టినరు సోనియా గాంధీ సభ వచ్చినప్పుడు అదే కనబడుతుంది ఈరోజు కేసీఆర్ ఒక కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ ఈరోజు మోడీకి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ వచ్చినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ రావద్దు కాంగ్రెస్ వస్తే మేము మునిగిపోతాం అనేటువంటి ఆలోచన ఈరోజు మోడీ దగ్గర ఉంది ఆ ఆలోచనతోనే ప్రజలకు విశ్వాసం పూర్తిగా కనబడుతుంది కవితను లిక్కర్ కేసులో జైలుకు తోలియకపోవడం ఈరోజు విపత్తు వచ్చి అరవై మూడు సెంటీమీటర్ల వర్షపాతం పడ్డప్పుడు ఐదుగురు మనుషులు కొట్టుకపోయి ఈడ పదకొండు వందల పశువులు కొట్టుకపోయి ఈరోజు నలభై వేల ఎకరాలు మీటర్లు పెడితే తొమ్మిది వందల విపత్తు పైసలు వాడుకున్నాడని కిషన్ రెడ్డి మోరంచ పనిలో చెప్పిండు మరి ప్రభుత్వము ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకొని నష్టపరిహారం ఎందుకు అందిస్తలేదు ఈ ఉదాహరణలన్నీ వాళ్ళిద్దరు లోపైకారి ఒప్పందంతోనే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఇక్కడ అధికారంలోకి వచ్చేటట్టున్నదనే ఆలోచనతో ఈరోజు మరి వీళ్ళంతా కూడా లోపైకారి నాటకాలు ఆడుతూ ఉన్నారు గండ్ర సత్యనారాయణరావు అంటే ఒక దొర దొరల పోకడ పోతారు అని చెప్పేటటువంటి వాళ్ళకి మీ సమాధానం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి నేను ఆర్ఎస్సిలో ఒక విద్యార్థి దశగా పనిచేశాను దళిత వాడలలో బువ్వ తిన్నాను ఎనభై ఎనిమిదిలో గ్రామ సర్పంచ్గా తొంభై ఐదులో ఒక జెడ్పీటీసీగా ఒక గ్రామశాఖ అధ్యక్షునిగా మండల పార్టీ అధ్యక్షునిగా వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఒక వ్యక్తిగా నా వెంట ఉన్నది పేదలు బడుగులు బలహీన వర్గాలు దళితులు గిరిజనులే ఏ దొరలు పటేన్లు నా వెంట లేరు పేదలే నా ఆస్తి పేదల గుండే నా యొక్క ఆదరణ నేను నా మీద నాకొచ్చే ఆదరణ చూసి ఓర్వలేక దుష్ప్రచారం చేయడమే తప్ప నేను దొరకపోకడం లేదు వాళ్ళు కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నారు ఒక వెలుమ ధర ఒక నియంత గడిల పాలన ఒక మంత్రులకు ఎమ్మెల్యేలకు కనీసం కష్టమస్తుందంటే సమమి సమయం ఇయ్యలేని ఒక దొర కింద పనిచేస్తున్నారు కానీ మేము మా కులంలో పుట్టినాం కానీ మా శ్రమంతా కూడా పేదల కొరకు బడుగుల కొరకే బలహీన వర్గాల ప్రజల కొరకే విద్యార్థి ఎనభై నుంచి నేటి వరకు పనిచేస్తున్నాం రేపు రేపు చివరి బొట్టు రక్తం ఉన్నంత వరకు కూడా నాది పేద వర్గానికే ఈ జీవితం అంకితం అని తెలియజేస్తున్నా ఓకే సత్యనారాయణరావు గారు మొత్తానికి బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి జరుగుతుంది ఎమ్మెల్యేలంతా మీరు చెప్తున్నారు అయితే భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం ఆరోపణలు చేశారు అయితే అవి నిజమైనప్పుడు మరి వాటిని ఎందుకు నిర్మించలేకపోయారు మేము అనేక సమావేశాలలో బహిర్గతంగా ప్రెస్ మీట్ల ద్వారా వాళ్ళ బినామీలు కానీ అతను కానీ చేసేటువంటి ఏదైతే భూదందాలు నిరూపించడానికి సిద్ధమని చెప్పి మేము ప్రెస్ మీట్లనే చెప్పి అంబేద్కర్ స్టాచ్యూ కార్డ్కి వాళ్ళ భర్తలు రాండి నేను సింగిల్గా వస్తా పత్రికల ముందు నిరూపిస్తా నేను సవాల్ విసురితే ఆ సవాల్కు సిద్ధమని స్వీకరించాడు స్వీకరించి ఆయన ఎస్పీ అధికార పార్టీలో ఉండి ఎస్పీతోని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టించి నా ఇంటికి నుంచి ఇక్కడికి రాకుండా అరెస్ట్ చేయించడం జరిగింది నువ్వు అరెస్ట్ వల్ల అవినీతిని ఆపలేం నేను ఒక టీవీ ఇంటర్వ్యూ ఛానల్లో డైరెక్ట్ వచ్చినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలకు నేను జవాబు చెప్పిన ఇప్పటికైనా అధికారం నీది నీ పోలీసు నీది నీ ప్రూఫ్లు చేయించకపోతే నీ అవినీతిని భూ కబ్జాలను ప్రూఫ్ చేయించకపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా అంబేద్కర్ విగ్రహం దగ్గర ముక్కు నీలకు రాక్తా అని చెప్పి ప్రకటన చేయడం జరిగింది దానికి ఇప్పటి కూడా కట్టుబడి ఉంటున్నా ఆ యొక్క అవినీతిని నిరూపించడానికి నేను సిద్ధం ఇప్పుడు కాకపోయినా రేపు ఎమ్మెల్యేగా ఉన్నా గెలిచినా ఆయన ఈ నియోజకవర్గంలో చేసినటువంటి భూ కబ్జాలను పేదవాళ్ళ భూములన్నీ కూడా గుంజుకున్న భూములన్నీ కూడా నేను తిరిగి ఇప్పించడం జరుగుతుంది రెండు వందల ఎనిమిది సర్వే నెంబర్లో ముప్పై ఏడు మంది అదేవిధంగా నూట ఎనిమిది సర్వే నంబర్లో అదేక మంది నలభై మంది పేదల భూములు గుడిసెలు కూలగొట్టి ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని బెదిరింపులకు గురి చేసిండు ఇంకా అనేక ఆరోపణలు ఉన్నాయి ఆ ఆరోపణలు చే నిరూపించడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధం అవి నిరూపిస్తా అవి వదిలేదు లేదు చెప్పిన కదా రెండు వందల ఎనిమిదిలో ముప్పై ఏడు మంది నూట ఎనిమిది సర్వే నంబర్లో నలభై మంది వాళ్ళు చిట్టి పాటలు వేసుకొని ఏదైతే భూములు కొనుక్కున్నటువంటి భూములను గుంజుకొని తినడం జరిగింది సింగరేణిలో ఒక ముప్పై ఏడు ఎకరాల సుద్దకుంట సికమ్ ల్యాండ్ను కూడా జనుకో రెవెన్యూ అధికారులతో కొల్లుడై ముప్పై ఏడు ఎకరాలు ఆయన బినామీ రామచంద్రారెడ్డి పేరు మీద మొత్తం ఎకరాన పదిహేను లక్షల రూపాయలు తినడానికి ప్రూఫ్ చేసినాం అదేవిధంగా సింగరేణిలో భూములు కోల్పోయినటువంటి రైతుల దగ్గర ఎకరాన యాభై వేల రూపాయలు తీసుకున్నాడని ప్రూఫ్ చేసినాం రైతులే స్వచ్ఛందంగా వచ్చి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు నేను ఈ విషయాలన్నీ ఆరోపణలన్నీ నేను ఏ ఏ సమయంలో ఎప్పుడైనా నిరూపించడానికి సిద్ధం ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆయన పార్టీలో ఉన్న వ్యక్తులను కూడా బెదిరింపులకు గురి చేస్తున్నారు మా యొక్క పార్టీ యొక్క రైతాంగాన్ని కూడా బెదిరిస్తున్నారు ప్రశ్నించిన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తున్నారు టు మర్డర్ కేసులు పెట్టిస్తున్నారు ఈ అధికారం శాశ్వతం కాదు కేసులకు భయపడేది లేదు హైకోర్టులో లేచినాం ఈరోజు ఫారెస్ట్ భూములు కూడా కాజేయటానికి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు మైలారం గుట్టలో నూట యాభై ఎకరాలు ప్రభుత్వ భూమి రెవెన్యూ ల్యాండ్ ఉంటే ఆ రెవెన్యూ ల్యాండ్ మా ఇండస్ట్రీకి కావాలని ఈరోజు ప్రభుత్వానికి పెట్టుకుంటే ఈయనకు అలర్ట్ చేయమని మరి ఇవ్వబోతున్నారు దాని మీద కూడా రేపు రాస్తారోక చేస్తున్నాం ధర్నాలు చేయబోతున్నాం ఈ నియోజకవర్గ కనీస సంపదను దోసుకొని తింటున్నారు కనీస సంపదను కాపాడే కొరకు మేము ధర్నాలు రాస్తారోకలు అనేక పర్యాలు మీడియా ద్వారా పత్రికల ద్వారా మరి అనేక పర్యాలు మనం పొట్లాడినాం కొట్లాడుతున్నాం ఈ విషయాల మీద నేను స్పష్టతతో ఉన్న నిరూపించటానికి సిద్ధం

ఇక్కడ ఉన్నటువంటి మొత్తము కలెక్టర్ గారు కానీ ఈరోజు అధికారులు కానీ ఎమ్మెల్యేకు ఏజెంట్లుగా కొంతమంది పనిచేస్తున్నారు పనిచేసి ఈరోజు మరి పేదలకు చెందేటువంటి భూములు కాజేసినా లేకపోతే ప్రభుత్వ భూములు కాజేసినా ఇవి అన్ని ఈ అనేక ఆరోపణలు చేసినా అధికారులు చప్పుడు చేయడం లేదు ఈరోజు ఆమె మహిళను కూడా పనిచేయడం పనిచేయడం లేదు ఇప్పుడు షాడో ఎమ్మెల్యేలుగా కొడుకు కానీ భార్య కానీ ఇప్పుడు ఆమె కానీ పోలీసులతోని పైరేవులు రెవెన్యూ అధికారులతో పైరేవులు కమా కార్యకర్తల మీద కేసులు పెట్టియడం వాళ్ళ పార్టీ కార్యకర్తల మీద ఉద్యమకారులు ప్రశ్నిస్తే కేసులు పెట్టడం అడిగిన వాళ్ళను పక్కకు పెట్టడం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి తంతు ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తీర్పించడానికి సిద్ధంగా ఉన్నారు ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పరంపర అనేది కొనసాగుతున్నది ఇప్పుడు ఈ చేరికలు అనేటివి భూపాలపల్లి నియోజకవర్గంలో ఎంతవరకు వచ్చాయి ఈ నియోజకవర్గంలో స్వచ్ఛందంగా ఎదురొస్తున్నారు పార్టీలు చేరుతున్నారు వాళ్ళ లెక్క వాళ్ళ కార్యకర్త లెక్క కండుోలు కప్పి చేరినట్టుగా ప్రకటనలు ఇచ్చుకుంటలేం రోజు చేరికలు ఉన్నాయి రేపు షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇంకా వందలాది మంది కాంగ్రెస్ పార్టీని గెలిపించే కొరకు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు మోరంచపల్లిలో రీసెంట్గా వరదలు వచ్చి చాలామంది ఆ వరదల్లో కొట్టుకుపోయి కొంతమంది చనిపోయారు నిరాశ్రయ లైన్లు అట్లాంటి వారిని నిజంగానే మన రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుందా సాధారణంగా ఇట్లాంటి వరదలు కానీ విపత్తులు కానీ వచ్చే సమయంలో అధికారులు దగ్గరుండి అక్కడ సాధారణంగా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంటారు అలాంటి ప్రయత్నం ఇక్కడ ఎందుకు జరగలేదనంట ముఖ్యమంత్రి గారు వరదలు వచ్చి కొట్టుకపోయినా ఈ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన కంచి ఎనిమిది వేల మంది రైతులు చనిపోయినా వేలాది మంది నిరుద్యోగ యువత చనిపోయినా కొండగట్టు బస్సు బోల్తబడి డెబ్బై మంది చచ్చిపోయినా ఎవరిని కూడా పరామర్శించలే అరవై మూడు సెంటీమీటర్ల వర్షపాతం అంటే డెబ్బై ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాల వృద్ధులు కూడా ఈ యొక్క ఇంతటి వర్షాన్ని మేము చూడలేదని చెప్తున్నారు ఇంత విపత్తు జరిగినా ఈ ముఖ్యమంత్రి ప్రగతి భవన్ నుంచి బయటికి రాలే మంత్రులు రాలే నేటి వరకు ఇయాటి వరకు కూడా ఎంపేడు కానీ కుందనపల్లి కానీ గుమ్మడిపల్లి కానీ అదేవిధంగా వెంకటరవుపల్లి కానీ ద్వారకపేట కానీ బోర్నపల్లి కానీ ఆ గ్రామాల్లో ఇసుక మీటలు పెట్టి ఇండ్లు మునిగి కట్టుబట్టలతోని బయటికి వచ్చితే రోజు వరకు కూడా మన ఎమ్మెల్యే పోలే కలెక్టర్ పోలే మంత్రులు పోలే ముఖ్యమంత్రి పోలే ఈ దేశాన్ని రాష్ట్రాన్ని వెళ్ళే రాజే బయటికి రాకపోతే ఎమ్మెల్యే ఎందుకు పోతాడు కలెక్టర్ ఎందుకు పోతాడు గతంలో పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం పడ్డప్పుడు ఏటునగరం కానీ రామన్నగూడెం కానీ ముఖ్యమంత్రులు వచ్చి మంత్రులు వచ్చి ఆడ కూర్చొని మానిటరింగ్ చేసి ఏదైతే ఇండ్లు నీట మునిగిన వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చేది ఏదైతే ఇసుకమెటలు పెట్టిన వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చేది చనిపోయిన వ్యక్తులకు ఎక్స్గ్రేషా ఇచ్చేది ఇప్పుడు ఐదుగురు మనసులు కొట్టుకపోయినా పదకొండు వందల మూగజీవులు కొట్టుకపోయినా ఆ మూగజీవులకు ఈరోజు మరి కనీసం మేత లేకపోయినా ఇసుకమేటలు పెట్టినా ఈరోజు కట్టుబట్టలతో మూడు వేల ఇండ్లు ఈ పది గ్రామాలలో నీట మునిగినా ఈ ప్రభుత్వానికి చెల్లడం లేదు పట్టించుకోవడం లేదు వాళ్ళకొకటే అహంకారం ధనబలం డబ్బుతో ఏదైనా సాధించవచ్చు అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఉంది ఆ ఆలోచనతోనే మేము గెలుస్తాం అనేటువంటి ఆలోచన ఉంది కార్మిక సోదరులు ప్రతి కార్మికుడు వెయ్యి రూపాయలు ఇస్తే యాభై మూడు లక్షలు యాభై ఆరు లక్షలు అయితే కలెక్టర్ ఖాతాలో ఉన్నాయి ఈ ఆడి వరకు కూడా పంచుతలేరు కానీ ప్రభుత్వం సాయం చేయడం లేదు ముఖ్యమంత్రి సాయం చేయడం లేదు ఇంకెవరిని ఆదుకుంటారు ఈ యొక్క మరి ప్రభుత్వం అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు చాలా బాధతో దుఃఖంతో ఆవేశంతో ఈరోజు అన్నమో రామచంద్రాని రైతులంతరూ కూడా దిక్కుదోచని స్థితిలో బాధపడుతూ మదనపడుతూ కసితో ఈరోజు ఈ ప్రభుత్వాన్ని పొందబెడదాం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను కేసీఆర్ ప్రభుత్వాన్ని మాకు నష్టం జరిగినప్పుడు ఈరోజు ఆరు నెల కుక్కలు మురిగినట్టు హెలికాప్టర్లు వచ్చి వాళ్ళంతా సురక్షిత ప్రాంతాలకు పోయి అక్కడ స్థానికులు మూడు పూటలు బువ్వ పెట్టిన తర్వాత ఆ హెలికాప్టర్లో కనీసం ఒక మంచినీళ్ళ ప్యాకెట్ కానీ ఒక పెరుగన్నం ప్యాకెట్ కానీ ఇచ్చే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందింది ఇక్కడ ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ కూడా పూర్తిగా వైఫల్యం చెందారు కనుక మంటతో కసితో ఈ వరద బాధితులంతా ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు కూడా కసితో ఉన్నారు పత్రికా సోదరులు మీడియా సోదరులు పేద వర్గాలు కార్మికులు కర్షకులు అదేవిధంగా ఈరోజు విద్య వైద్య ఆర్టీసీలో పనిచేసేటువంటి అంగన్వాడీ టీచర్లు కానీ ఆశా వర్కర్లు కానీ ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ విలేజ్ పంచాయతీ కార్యదర్శులు కానీ వాళ్ళ న్యాయమైన డిమాండ్ల పట్ల ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అన్ని వర్గాల ప్రజలను కూడా మాటల గారడితో ఈ రెండు రెండుసార్లు ఎన్నికైన కానీ చరిత్రను చూసుకుంటే సార్ల కంటే ఎక్కువ ఈ యొక్క తెలంగాణ ప్రజలు ఓట్లు సిద్ధంగా లేరు తిరిగి కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం ఉంది ఈరోజు ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో ముఖ్యంగా నేను రెండుసార్లు ఓటమి చెందినటువంటి వ్యక్తిగా డబ్బాలు ఇప్పిన తెల్లారే స్థానిక సమస్యల మీద పోడు భూములు దున్నుకునే రైతులకు పట్టాలిచ్చి హక్కులు కాపాడాలని అదేవిధంగా పద్దెనిమిది పంటలు తొమ్మిది సంవత్సరాల నుంచి సంచికి నాలుగు కిలోలు కింటెను పది కిలోలు దోసుకుంటుంటే రోడ్లకి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కలెక్టర్ ఆఫీస్ ముందు పలానా రైస్ మిల్లు పలానా యొక్క వ్యాపారి దోసుకున్నాడని ట్రక్ షీట్లతో ఆధారాలతో చూపెట్టిన గెలిచిన ఎమ్మెల్యే ప్రభుత్వము దోసుకున్నోని పక్షాన ఉంది కానీ ఈరోజు రైతుల పక్షాన ఈ ప్రభుత్వము నిలబడలేదు కనుక ఈ విషయాలని గమనిస్తున్నారు కనుక కర్రు పెట్టి కాల్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నా భూపాలపల్లిలో రేవంత్ రెడ్డి సభ జరిగినప్పుడు ఆయనపై టమాటాలతో కావచ్చు కోడిగుడ్లతో ఒక వర్గం దాడి చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది అయితే బీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాట కాంగ్రెస్ నేతలు రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేశారు దానివల్లే ప్రతిదానికి అట్లా చేయడం జరిగిందని చెప్తున్నారు అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది ఒకసారి చెప్తారా ప్రజలు ఇప్పుడు కేటీఆర్ వచ్చినప్పుడు వాళ్ళు సభ పెట్టుకున్నారు మేము వాళ్ళ జోలికి పోలే ఆ సభలోనే ప్లే కార్డులు పట్టుకున్నారు బాధితులు మా ఇండ్ల స్థలాలు కూలగొట్టి మా ఇండ్ల స్థలాలు ఆక్రమించిండ్రు కేటీఆర్ గారు మమ్మల్ని కాపాడండి అని అంటే వాళ్ళ మీద కేసులు పెట్టించి వాళ్ళని బెదిరింపులకు గురి చేసి ఈరోజు వరకు కూడా భూపాలపెల్లి ఉండకుండా చేసిండ్రు వాళ్ళ మీటింగ్ జరిగే రోజు తెల్లారి మా మీటింగ్ ఉంది మా మీటింగ్కు పర్మిషన్ ఇవ్వడం లేదు వాళ్ళ మీటింగ్ ఉన్నదని మేము వాయిదేసుకున్నాం తర్వాత మేము మీటింగ్ పెట్టుకున్నాం మా ఫెక్సీలను గట్టనీయలే వాళ్ళ ఫెక్సీలు తీయనీయలే పోలీసులను పెట్టుకొని మా కార్యకర్తల మీద దాడులు చేసి కేసులు పెట్టించారు మా మండల పార్టీ అధ్యక్షుడు సతీష్ కానీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుల మీద త్రీ నాట్ సెవెన్ మటన్ టూ మటర్ కేసు పెట్టించారు పెట్టించిన ఓపికతో ఉన్నాం రేవంత్ రెడ్డి గారు పాదయాత్రను డిస్టర్బ్ చేయాలని చెప్పి ఒక పన్నాగం పన్ని ఈరోజు ప్రజల మరి ఈ యొక్క చూసి ఓర్వలేక ఈరోజు గండ్ర వెంకటరమణారెడ్డి కావాలని రాళ్లతో గుడ్లతో దాడి చేయించారు మేము గనుక ఎదురు దాడికి తిరిగితే మాకు వచ్చిన జనము వాళ్ళంతా కూడా ఇంకో రకంగా ఉండేది వాళ్ళ రాళ్ల దాడిలో గుడ్ల దాడిలో జరిగితే కేసులు మా మీద పెట్టించారు కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికమంతా కూడా గమనించరు వాళ్ళ మీటింగ్ ఉంటే వీళ్ళు ఎందుకు రాళ్ళు గుడ్లతో దాడి చేసిండ్రని ప్రజలు గమనించరు దానికి తగిన మూల్యం ఈ నియోజకవర్గ ఓటర్లు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు భూపాలపల్లి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు నేను భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఓటమి చెందినటువంటి వ్యక్తిగా అన్ని వర్గాల ప్రజలను పార్టీలకు అతీతంగా ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి నా పనితడము చూడమని నేను రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే నేను పంతొమ్మిది వందల ఎనభై నుంచి నేటి వరకు విద్యార్థి దశ నుంచి పేద ప్రజల కష్టాలు నా వృత్తి వ్యాపారంగా ఎంచుకొని పనిచేస్తున్నా రేపు నన్ను ఎమ్మెల్యేగా మీరందరూ కూడా గెలిపిస్తే ఈ నియోజకవర్గంలోని ప్రతి పేదవాని కష్టమే నా పనిగా పెట్టుకొని మీ కుటుంబ సభ్యునిగా మీ పెద్ద కొడుకుగా మీ కష్టాల్లో ఉంటా పనిచేస్తా నా పనితనం చూడమని సింగరేణి జనుకో విద్యా వైద్య ఆర్టీసీ కార్మికులకు వ్యాపారస్తులకు రైతాంగానికి నియోజకవర్గ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వమని రెండు చేతులు జోడిస్తూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను విన్నారు కదా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి గంట సత్యనారాయణరావు చెప్తున్నటువంటి మాటలు ముఖ్యంగా ప్రజలకు సంబంధించి మరి ఇబ్బందులు సృష్టించేటటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వారికే తానంటే భయమని అదేవిధంగా కొందరు దీన్ని దుష్ప్రచారం చేస్తున్నట్లు చెప్తున్నారు ఇక భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి మరి అనేకమైనటువంటి భూ కబ్జాలు అవినీతి ఆరోపణలు చేసినటువంటి మాట వాస్తవమే వాటిని నిరూపించడానికి ఇప్పటికి కూడా తాను సిద్ధమైనట్టు సవాల్ విస్తున్నారు ఇక రాబోయేటటువంటి ఎన్నికల్లో తనను ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే మరి తన చివరి రక్తబొట్టు వరకు ప్రజలతోనే మమకమవుతు మరి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా అని చెప్తున్నారు మొత్తానికి ఆర్బీ న్యూస్ వేదికగా మా కోయాంకర్ సందీప్ అదేవిధంగా నేను అడిగినటువంటి బోల్డ్ క్వశ్చన్స్కి మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి బోల్డ్గా ఆన్సర్ చేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ఇది ఈనాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం చూస్తున్నటువంటి ఆర్బీ న్యూస్